హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహ శోభ ఛానల్. ఈరోజు మనము సద్దలతో నెలపాటు నిల్వ ఉండేటట్లు రొట్టెలు చేసేది ఎలాగో నేర్చుకుందాము. అందుకని ఈరోజు మనము 1/2 కేజీ సద్దలు తీసుకున్నాము. 200 గ్రాములు పచ్చి శనగకాయ విత్తనాలు తీసుకున్నాము. అలాగే నువ్వులు, జీలకర్ర, మిరపగింజలు, ఉప్పు, నీళ్లు తీసుకుంటాము. ఇలా మిరపకాయల్ని తుంచి లోపల ఉండే గింజల్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు సద్దల్లోకి ఆ ఉప్పు వేసి పిండి మిషన్లో మెత్తని పౌడర్గా చేపించుకోవాలి. ఈ శనగిత్తనాలను మిక్సీలో ఫోర్స్గా పౌడర్ చేసుకోవాలి. రవ్వరవ్వగా పౌడర్ చేసుకోవాలి. సద్ద పిండిని జల్లెడలో నీట్గా జల్లించుకొని కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకొని ఆ పిండిలోకి మనము బరకగా మిక్సీ వేసుకున్న శనగగింజల పొడినంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలోకి తగినంత నీళ్లు వేసుకొని చపాతి పిండి మాదిరి కలుపుకోవాలి. ఇలా చపాతి పిండి మాదిరి కలుపుకున్న ఈ పిండి ముద్దను మనకు కావలసిన సైజులో చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోవాలి. సైజు ముద్దలు చేసుకున్నామంటే 1/2 కేజీ సద్ద పిండికి 12 రొట్టెలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దను ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని శనగగింజలు, జీలకర్రను బాగా కలుపుకొని దాంట్లో మనము ఆ పిండి ముద్దను అద్దుకొని రొట్టె చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఈ రొట్టెలను పప్పు, కర్రీ, చట్నీలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చపాతి స్టిక్తో పల్చగా నీట్గా మనము రొట్టెలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా కాగాక మనం చేసి పెట్టుకున్న ఈ రొట్టెను అలా వేసి పైన పిండి ఎక్కువ ఉన్న దగ్గర ఇలా తడిగుడ్డతో కొద్దిగా తుడుచుకుంటే రొట్టె మెత్తగా కాలి మళ్ళా రోస్టెడ్గా చాలా బాగా వస్తుంది. ఇలా ఒక సైడ్ రొట్టె కాలాక తిప్పించుకొని రెండో సైడ్ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్లు
కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నప్పుడు సద్ద రొట్టెలు రెడీ అవుతాయి. ఇలా రోస్టెడ్గా చేసుకున్న సద్ద రొట్టెలు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిని కర్రీతో సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.